రాజ్యాంగ పదవిలో ఉంటూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూస్తున్నారని హిందూపురం ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ విమర్శలు గుప్పించారు. మతాల మధ్య వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు టీడీపీ నాయకులపై ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోకుండా ఎంపీ విజయసాయిరెడ్డి మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ మీద కోర్టులకు వెళ్తానని బెదిరించడం వివక్షకు అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఈ అనుమానాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పచ్చటి పల్లెలను రాజకీయాలకు దూరంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉండాలని ఏకగ్రీవాలకు నజరాణాలను ప్రకటిస్తే రాజ్యాంగ పదవిలో ఉంటూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చూస్తున్నారని మండిపడ్డారు. అప్పటికి తగ్గవచ్చు. మనం చూసాం ఢిల్లీలో కూడా హర్డ్ ఇమ్యూనిటీ వస్తా ఉంది, పల్లెటూరు ప్రశాంతంగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ రాకపోకలు తక్కువ అది కాబట్టి తగ్గవచ్చు, అప్పుడు జరగవచ్చు. జూలైలో మనం మా పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకుందాము అనే లెవెల్లో మాట్లాడితే దాన్ని చిలవలు పలువలుగా చేసి దాన్ని కూడా ఉటంకించడం ఉత్తరాల్లో తర్వాత కూడా ఉంది. ఏదో ఒక కొందరు వ్యక్తులకు కానీ ఒక కొందరు పార్టీలకు కానీ కొమ్ము కాసే విధంగా ఇటువంటి ప్రకటనలు ఉన్నాయి అన్న అనుమానం ప్రబలంగా జనాల్లో నాటుకుపోయే విధంగా ఆయన ప్రవర్తన తీరు ఉంటా ఉంది. మానసిక ఒత్తిడి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందని డాక్టర్లు చెప్తున్నారు, అయినా కూడా ఆయన దాన్ని స్వాగతించాల్సింది. పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎట్లా మీరు తీసుకొస్తారు ఇట్లా కావడానికి లేదు ఏకగ్రీవం అంటే, ఇది ఒక ప్రజల్లో ఒక అనుమానాలు ఖచ్చితంగా రేకొత్తాయి. ఒత్తాసు పలికే విధంగా ఉందేమో ఎస్ఈసీ గారి వ్యవహార శైలి, అనుమానం నివృత్తి చేయడానికి బదులు అప్పుడే దేవాలయాల్లో అపచారాలు జరగడం, కొన్ని కేసులు రిజిస్టర్ చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేయడం, విద్వేషాలు రెచ్చగొట్టే తీరులో కొందరు అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రిని ఇదిగో ఏదో పులివెందుల పొంగనూరు ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం అని రాజారెడ్డి రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచే రీతిలో మాట్లాడుతున్నందుకు, మత విద్వేషాలు క్రిస్టియన్ అని తర్వాత అతీతంగా జరిగే ఎలక్షన్స్ కదా, దీని మీద మేనిఫెస్టో ఏమిటి అంటే దానికి జవాబు లేదు. అసలు ఏమైనా యాక్షన్ తీసుకుంటామా తీసుకోమా జవాబు లేనప్పుడు ప్రజల్లో ఒక రకమైన అనుమాన బీజాలు రేకెత్తించడం, పల్లె ప్రగతి ఐదు సూత్రాలు ఆయనేమో అప్పుడు ఉన్నప్పుడు దీంట్లో ఉన్నప్పుడు అధికారంలో సింగపూర్ నాలుగు లీక్ బిల్డింగ్లు తప్ప పల్లెల గురించి రోజుకు 20 లీటర్ల నీళ్లు అసలు స్కూళ్ల గురించి పల్లెల గురించి మాట్లాడిన మాటల్లోనే కానీ ఎవరో వాళ్ళ దైనికి పంపడం ఫైనల్ ఒక 40 గ్రామాలు కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి మనం చూశాం. ఏదేమైనా ఇప్పుడు ఎందుకయ్యా అసలు ఈ మేనిఫెస్టో ఎందుకు తెస్తున్నారు, దాని మీద మీరు ఎందుకు టీడీపీని విచారణ వివరణ అడగడం లేదంటే మళ్ళీ ఇప్పుడు మానసిక ఒత్తిడి తెచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఫస్ట్ అన్నీ అయిపోయిన తరుణంలో అది లేకుండా సడన్ గా పంచాయతీ ఎన్నికలు అప్పుడు కాలేదు కాబట్టి ముందు పంచాయతీ ఎన్నికలు ఎందుకు తెచ్చారంటే దానికి ఒక సందేహాలు ప్రజల్లో రేకెత్తినప్పుడు నివృత్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ గారి మీద ఉంది. ఈజ్ రాజ్యాంగ పదవి అంటే ప్రభుత్వం రాజ్యాంగేతర ప్రభుత్వం ఏదైనా ఉందా? రాజ్యాంగానికి లోబడి 151 సీట్లు వచ్చిన ప్రభుత్వం ఇది, ప్రజల మనోభావాలకు అనుగుణంగా అత్యంత మెజారిటీతో వచ్చిన ప్రభుత్వం.